క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తల కార్యములు 20:28 చదువుకుందాం. అపోస్తల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. చూడండి, ఈ మాట చాలాసార్లు మనం చదువుకున్నాం. ఈ మాటలోని అర్థం మరొకసారి మనం పునర్పరిశీలిద్దాం. ప్రియులారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఈ సంఘం కోసం తన రక్తాన్ని ధారపోసింది దేవుడైన క్రీస్తు. క్రీస్తు ఎవరో కాదు, స్వయాన తండ్రికి పుట్టిన జ్యేష్ఠ పుత్రుడు. ఆయన భూమి మీద శరీరధారిగా వచ్చి దేహంలో ప్రాణంగా తనకివ్వబడిన రక్తాన్ని వెలగా మూల్యంగా పెట్టి ఏం చేశారట ఆయన? తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు. సంఘం అంటే ఎవరు? మనమే. క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్న మనమంతా ఆయన సంఘము, క్రీస్తు వారి సంఘము, దేవుడైన క్రీస్తు యేసు వారి సంఘం. కనుక మన కోసం ప్రాణం పెట్టిన దేవుడైన యేసుక్రీస్తు వారు సంపాదించారట మనల్ని. ఏం చేశారట ఆయన? సంపాదించిన అనే పదం ఉంది చూడండి, సంపాదన. సహజంగా సంపాదన అనే ఈ పదాన్ని మనం దేనికి ఉపయోగిస్తామో తెలుసా అండి? ఆస్తులు, ఐశ్వర్యాలు, ధనం, అలాగే బంగారం, విలువైన వెలగల రాళ్ళు. అంటే మనిషి భూమి మీద సుఖభోగాలు అనుభవించడానికి ఆస్తులను కూర్చుకుంటాడు. అందుకు తన జీవితకాలాన్ని దానికోసం పణంగా పెడతాడు మనిషి. ప్రతి మనిషి ధ్యేయం ఒకటే, ఆస్తి సంపాదించుకోవాలి, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి, నేను గొప్పవాడిని కావాలి. అందుకు తన జీవితకాలం అంతా కూడా వెచ్చిస్తాడండి మనిషి. ఎందుకంటే తాను సంపాదించిన దానితోనే తనకి సుఖం, సంతోషం, ఆనందం మిగులుతుందనే ఒక అపోహ ప్రతి మనిషిలోనూ, ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషిలోనూ ఇది గూడు కట్టుకుంటుంది. నిజానికి ఏదైతే మనం సంపాదించుకుంటున్నామో, సంపద అని మనం అనుకుంటున్నామో, దానంతటినీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. మనది అనుకున్న సంపద, అవునా? అవును, మనది అనుకున్న ఆస్తిని, సంపదను మనం విడిచిపెట్టిపోతున్నాం. నిజంగా దాన్ని సంపాదించటం కోసం మనుషులు ఎంత తాపత్రయపడుతుంటారు అంటే, తినక, నిద్రపోక, అలిసిపోయి తమ కాలాన్నంతటిని పణంగా పెట్టి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రూపాయి రూపాయి దాచి వందలుగా, వేలుగా, లక్షలుగా, కోట్ల రూపాయలుగా ఈరోజు దాచుకుంటున్నారు. అది సంపాదన, సంపద, వెల్త్ అంటారు దాన్ని అని భావిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో సుఖాన్ని అనుభవించడానికి వారు మిగుల్చుకునేది, దాచుకునేది ఇదే గొప్ప సంపద అని వాళ్ళు అనుకుంటున్నారు. నిజానికి ఆ సంపద వాళ్ళకి మిగులుతుందా అంటే, చచ్చిపోయే ప్రతి ఒక్కరి కోసం ఆలోచించండి. వందల వేల ఎకరాలు సంపాదించిన వారు సైతం తాము సంపాదించిన తమ సంపాదన అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు,
ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నాడంట. లోకంలో ఉన్నదంతా నువ్వు సంపాదించుకొని చివరికి నీ ప్రాణమే నీ దగ్గర లేకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? మత్తయి రాసిన సువార్తలో యేసుప్రభు వారు అంటున్నారు అన్నమాట. 16వ అధ్యాయం 26వ వచనం చదవగలిగితే యేసు అన్నమాట మీ అందరికీ తెలుసు, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల అతనికి ఏమి ఏం ప్రయోజనం? అంటే ప్రయోజనము లేని పనిని ఆ మనిషి చేస్తున్నాడు అని. అంటే లోకంలోని సంపదంతటిని సంపాదించుకోవడానికి తన ప్రాణాన్ని పణంగా పెడుతున్నాడు, కానీ అది దక్కుతుందా, మిగులుతుందా? అంటే చరిత్రలో మనకు ముందు బ్రతికి చచ్చిన అనేక మంది తాము సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న నిజం మనందరికీ తెలుసు. కనుక నువ్వు లోకమంతా సంపాదించుకున్నా నీకు అవసరమైనది ప్రాణం. నీ ప్రాణమే లేనప్పుడు నువ్వు సంపాదించినదంతా ఎవరిదవుతుంది? అనుభవించడానికి నీవుండాలి అంటే అన్నిటికంటే విలువైనది నువ్వు. అవునా? లోకమంతటి కంటే విలువైనది ఎవరు? మనిషి. మర్చిపోకండి, నిజంగా ఏసన్న ఆ మాటలోని పరమార్థం ఈ సమాజానికి అర్థమయ్యుంటే ఈ పిచ్చి పనులు వాళ్ళు చేయరండి. లోకమంతా ఇదే పిచ్చి. ఏంటా పిచ్చి? సంపాదన, సంపాదించుకోవాలన్న పిచ్చి. ఎందుకంటే పొరుగునున్న వారు అడుగుతారు, ఏం సంపాదించారు మీరు? రిటైర్ అయిపోయారు, ఏం సంపాదించారు? ఎన్ని ఇల్లులు కట్టారు? ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లు సంపాదించారు? ఎన్ని మణుగుల బంగారాన్ని సంపాదించారు? ఎన్ని వందల వేల ఎకరాలను సంపాదించుకున్నారు అని లోకం మాట్లాడుకునే తీరు ఇదేనండి. కానీ ఏసంటున్నాడు, అయ్యో అమాయకులారా, లోకమంతటిని ఒకవేళ ఆస్తిగా మీరు సంపాదించుకున్నా అన్నిటికంటే విలువైనది మీ ప్రాణమర్రా అంటున్నాడు. మీ ప్రాణమే లేని నాడు మీరు సంపాదించిన సంపాదన అంతా నిష్ప్రయోజనం. ఏదైతే కలిమి అనుకుంటున్నారో, ఏదైతే ఆస్తి అని మీరు అనుకుంటున్నారో, వాటికంటే విలువైనది మీలోనున్న ప్రాణం. కనుక అలాంటి గొప్ప ప్రాణం యేసు పెట్టాడటండి. యేసు ఏం పెట్టాడటండి? ప్రాణం అంటే ఏంటి? దేహానికి ప్రాణం ఏది? రక్తం దేహానికి ప్రాణం. రక్తమే దేహాన్ని బ్రతికించే జీవం. అలాంటి విలువైన ప్రాణం రక్తమైతే ఆ రక్తాన్ని ఇచ్చి సంపాదించాడటండి. చూడండి ఆ మాట, చదువుదాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం అండి మనం చదువుకుంటున్నాం. ప్రభు తన స్వరక్తమిచ్చి, సొంత రక్తం, ఎవరిదో రక్తాన్ని దానం చేయలేదు, ఎవరిదో రక్తాన్ని, ఎవరిదో ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనలేదటండి. మనలను దేనిని పెట్టి కొన్నాడట? ఎంత విలువ పెట్టి కొన్నాడట? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడు. ఈరోజు ప్రతి దానికి ఒక ఖరీదు ఉంటుంది. ఖరీదు, మరి ప్రాణం ఖరీదు? ఎన్ని మణుగుల బంగారం ప్రాణం ఖరీదు? ఎన్ని ఎకరాల భూములు ప్రాణం ఖరీదు? చెప్పండి, ఎన్ని వజ్రాలు మనిషి ప్రాణం ఖరీదు? చెప్పండి. అబ్బే, మనిషి ప్రాణానికి ఇవేవి విలువకు రావు, విలువ లేనివి. ఎందుకంటే వాటితో ప్రాణాన్ని కొనలేవు. ఎందుకంటే ప్రాణం బజారులో దొరికేది కాదది. ప్రాణం బజారులో దొరకదు. అలా అనుకుంటే సంపన్నులు ఎప్పుడో ప్రాణాలను కొనుక్కొని ఎప్పటికీ జీవించి ఉండేవాళ్ళు, కానీ పోతున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా పోగొట్టుకుంటున్నారు అంటే వాళ్ళకి ప్రాణం విలువ తెలీదు. ఈరోజు మనమంతా బ్రతికున్నాము అంటే ప్రాణం కలిగిన వారం. ప్రాణం ఉందా మనలో? ఇంకా ఆ ప్రాణం ఉంటేనే ఆత్మ ఉంటుంది. మర్చిపోకండి, ప్రాణం పోయిందనుకోండి ఆత్మ పోతుంది.
ఎలా అంటారా, ఆరోగ్యంగానే ఉన్నారు కానీ యాక్సిడెంట్లో రక్తం అంతా పోయిందనుకోండి, ఏమవుతాడా మనిషి? యవనస్తుడే, యవనురాండ్రే. కానీ ప్రాణం లేదు, ప్రమాదవశాత్తు తన శరీరంలోని ఉండవలసిన రక్తం శాతం 6 లీటర్లు, ప్రతి మనిషిలోని ఉండవలసిన రక్తం. ఒకవేళ అది జారిపోతే, ఈ దేహం నుంచి ఒకవేళ అది కారిపోతే ఏమవుతుంది? ఆత్మ మన లేదు అందులో, ఆత్మ ఎమడ లేదు అందులో. ప్రాణము లేని దేహంలో ఆత్మ ఉండలేదు అంటే బలవంతంగా ఆత్మ వెళ్ళిపోవాలి. ప్రాణం లేదుగా, రక్తం పోయిందిగా. అంటే ఆత్మ ఉండడానికి కూడా ప్రాణం ఎంత అవసరమైనదో అనేది మీరు ఆలోచించాలి. ఆత్మ ఈ శరీరములో జీవింపచేయటానికి, బ్రతికుండడానికి ప్రాణం ఉండాలి. ఈ దేహానికి ప్రాణం అంత విలువైనది. అంటే ఎంత వెల కట్టలేనిదో మీరు ఆలోచించండి ప్రియులారా, ఎంత వెల కట్టలేనిది, ఎంత అమూల్యమైనది. నో ప్రైజ్, దానికి ఎవ్వరూ ఖరీదు కట్టలేరు, ప్రాణానికి ఖరీదు కట్టలేరు. అలాంటి ఖరీదు కట్టలేని ప్రాణమిచ్చి కొన్నాడటండి అది ప్రభు. తన స్వరక్తం, తన సొంత రక్తాన్ని సిలువలో కార్చాడే. చివరిలో భటుడొచ్చి పొడిచాడు ప్రక్కలో, బ్రతుకున్నాడా చచ్చిపోయాడా అని పొడిచినప్పుడు ఏమైందట, తన దేహములోని రక్తమంతా అంతా కారిపోగా చివరికి ఏమొచ్చిందో అక్కడ చెప్పబడిందండి సువార్తలలో. ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో పొడిచినప్పుడు మొదట రక్తము, ఆ తర్వాత నీళ్లు. అంటే ఇంకా ఆయన శరీరంలో ఏం లేదా? ఆయన శరీరంలో ఏం లేదా? లేదండి. తన కోసం ఒక్క చుక్క రక్తపు బొట్టు కూడా దాచుకొనని మహోన్నతమైన వ్యక్తి ఆయన. యోహాను సువార్త 19:24 చూడండి ప్రియులారా, యోహాను సువార్త 19:24. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచినప్పుడు వెంటనే రక్తం వచ్చిందంట, నీళ్లును కారాయట. ఏమండి, రక్తం అంతా వచ్చిన తర్వాత దేహంలో మిగిలిపోయింది చివరిగా నీరు, ప్రాణం, ప్రాణం. అందుకే అండి రక్తాన్ని ఈరోజు ఎవరికి, ఏ ఆధునిక శాస్త్ర ప్రపంచం కూడా రక్తాన్ని సృష్టించలేకపోతుంది. కృత్రిమమైన వాటిని చాలా తయారు చేసింది, కృత్రిమ గుండెని తయారు చేసింది, పేస్ మేకర్, కృత్రిమ అవయవాలను తయారు చేస్తుంది ఈరోజు ఆధునిక శాస్త్రం. కానీ రక్తాన్ని సృజించలేకపోతుంది. రక్తం ఎలా పుడుతుంది? దేహమే, దేహమే రక్తాన్ని సృష్టించే ఒక గొప్ప కర్మాగారం. మీ వెన్నులో నుంచి ఉన్న మూలుగు ద్వారా టోటల్ బాడీలోని ప్రతిరోజు రక్తం సృష్టింపబడుతుంది. అది దేవుడు చేసిన సృష్టి, బయట దొరకదు. బ్లడ్ బ్యాంకులో బ్లడ్ దొరకాలి అంటే మరొకరు డొనేట్ చేయాలి, అంత విలువండి దానికి. అంత గొప్ప ఖరీదైన గొప్ప ప్రాణాన్ని ఎవరి కోసం ఇచ్చారట? ఏమిచ్చారట అండి? సంఘము కోసం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఈ సంఘమైన మనలను ఏం చేశారట అండి? ఏమండి, సంపాదించారట. సంపాదన అంటే దేవునికి సంపద ఏది? యేసుక్రీస్తు వారు ప్రాణమంతా ఎందుకు పెట్టాడు తెలుసా? ఆయన కొనుక్కున్నాడట అండి, కొనుక్కున్నాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 అండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20. విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటా విలువ? ఏంటా విలువ? యేసుక్రీస్తు వారి స్వరక్తం, సొంత రక్తం, ప్రాణం ఖరీదది. ఈ ప్రపంచమంతా ఒకవేళ తీసుకొచ్చి
ప్రాణాన్ని కొనలేరు. లోకమంతా సంపాదించినా ఈ ప్రాణాన్ని కొనలేరు. అంత విలువైన ప్రాణం. ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారు గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఒక మాట రాయబడిందండి, నువ్వేం చేసావో తెలుసా, నువ్వెందుకు ఈ గ్రంథాన్ని దేవుని చేతిలో నుంచి తీసుకోగలుగుతున్నావో తెలుసా అయ్యా, మీరెందులో గొప్పవాళ్ళంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం ఏమండి 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, రక్తమిచ్చి కొన్నాడట, మనం డబ్బిచ్చి కొంటాం దేన్నైనా లేదా, అవును ప్రతి దేశంలో విలువ పెట్టబడింది కాగితాలకి, బంగారాలకు, నిల్వలకు. కానీ యేసుప్రభు ఏమిచ్చుకున్నాడటండి, నీ రక్తం ఇచ్చి, అంటే రక్తముతో అని ఉంది చూడండి అక్కడ కిందన ఫుట్ నోట్లో, అక్కడ అంకె ఉందా మీకు కిందన ఏమిచ్చాడు మూల భాషలో, రక్తముతో, రక్తంతో కొన్నావా, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని, దేవుని కొరకు మనుష్యులను కొని. ఏం చేశారటండి ఆయన ఇంతకీ ఈ ఈ కొనటం ఎవరి కోసం కొన్నాడటండి, నా తండ్రి కోసం నేను కొంటున్నాను, నా తండ్రి కోసం ప్రజలను కొంటున్నాను, నేను ఏమిచ్చి కొంటున్నాను, నా రక్తమిచ్చి కొన్నాను వాళ్ళని. ఒకరినా కాదండి, ప్రతి వంశం ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి భాషలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి. ఆహా ఎంతండి గొప్ప త్యాగం, ఎంత గొప్ప త్యాగం అండి, రక్తమిచ్చి దేవుని కోసం కొన్నాడట. మీరేం కొంటున్నారు, మా ఆవిడ కోసం నేను నెక్లెస్ కొన్నానండి, మా ఆయన కోసం సర్ప్రైజ్, పుట్టినరోజు సర్ప్రైజ్, చేతికి బంగారు కడియం కొన్నానండి, విలువైన వాచ్ కొన్నానండి, ఖరీదైన బట్టలు కొన్నానండి. అవునా కొంటున్నారా మీరంతా, పిల్లల కోసం కొంటున్నారు, దేవుని కోసం కొనటం లేదు. అవునా ఏం కొనగలుగుతున్నారు చెప్పండి, మీ కుటుంబాల కోసం కొనుక్కుంటున్నారు, మీకోసం కొనుక్కుంటున్నారు, విలువ పెట్టి. ఎంత విలువ అండి, ప్రపంచంలో రొలెక్స్ వాచ్లను ఉన్నాయండి, గడియారమే టైం చూసేదే, దాని విలువ ఎంత చెప్పమంటారా, 10 లాక్స్ వాచా, ఒక గడియారం ఖరీదు చేతికి పెట్టుకుని రిస్ట్ వాచ్ 10 లాక్స్, 10 లక్షలు, ఎంత విలువ దానికి, ఎన్నిటినో ఎన్నిటినో వెలకట్టి విలువనిచ్చి మన కొట్టున్నాం. మరి దేవుని కోసం, దేవుని కోసం ఏం కొనగలుగుతున్నారు మీరు, దేవుని కొరకు ఏమి సంపాదించగలుగుతున్నారు మీరు చెప్పండి. ఎప్పుడు మీకోసమే సంపాదన, ఏదో రండి రిటైర్ అయిపోయేసరికి అలా ఒక ఇల్లు సంపాదించుకున్నాను, మనుషులు మాట్లాడే మాటలు, ఏదో రండి అలా ఒక ఎకరం భూమి సంపాదించుకున్నానండి, ఏదో బ్యాంకులో ఒక 25 లక్షలు 50 లక్షలు నేను సంపాదించుకున్నానండి. మనుషులు భూమి మీద శరీరం కొరకు వ్యర్థపరిచే వాటిని సంపాదనగా భావించి కొనుక్కుంటున్నారు, దానికోసం సమయాన్ని వెలకడుతున్నారు, దానికోసం ఆరోగ్యాన్ని వెలకడుతున్నారు, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటం కోసం తమ జీవితకాలాన్ని పణంగా పెడుతున్నారండి. దానివల్ల ఏం ప్రయోజనం, ఏ ప్రయోజనం లేదు. నీవు చచ్చిన తర్వాత నీ చేతిలో ఉండేది ఏంటి, వట్టి చేతులు, వట్టి చేతులు, చిల్లిగవ్వలేదు నీ దగ్గర.
ఇంటికి వెళ్ళేటప్పుడు చేతుల్లో డబ్బు పెట్టుకుని వెళ్ళాలనుకుంటావు, నీ పర్సులో డబ్బులు పెట్టుకుంటావు. ఒక దేశం వెళ్ళాలంటే నీ పర్సులో డబ్బులు పెట్టుకుంటావు, నీ బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటావు వాడుకోవడానికి. మరి లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏది ఏది నీ సంపాదన, ఏది నీ సంపాదన, ఎంత సంపాదించావు, ఏ రోజైనా క్యాలిక్యులేట్ చేసుకున్నావా, ఏ రోజైనా లెక్కలు కట్టుకున్నారా, ఈ రోజు నాకున్న బ్యాంకులో ఎంత ఉందని స్టేట్మెంట్ తీసి చూడడం కాదు, ఎంత ఉంది నా బ్యాంకులో, నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది. పిచ్చోడు మనిషి, బ్యాంకులను బ్యాలెన్స్ ఏం చేస్తుంది అయ్యా, నిన్ను నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు అది, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు అది, నీ చావు నుంచి అది నిన్ను కాపాడలేదు అది, నీ ప్రాణాన్ని అది నిలబెట్టలేదు. దేనిని మీరు వెల పెట్టి విలువనిచ్చి కొనాలనుకుంటున్నారు చెప్పండి. ప్రపంచమంతా కూడా పనికిరాని వాటికి విలువనిచ్చి కొనాలి అనుకుంటున్నారు. నిజానికి కొనవలసింది అవి కాదు. నిజానికి మీరు కొనవలసింది ఏంటో తెలుసు, యేసు కొన్నాడు చూడండి. ఏం కొన్నాడు, ఏమిచ్చి ఈ వేటిని కొన్నాడు చెప్పండి, స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, నాది సంఘం, నాది సంఘం. అంటే మనల్ని కొన్నాడా, మనమాయన ఆస్తి, మనమాయన సొత్తు. అవునండి, చాలాసార్లు మీరు చదివారు కానీ అర్థం కావట్లేదు ఆ మాటలు. దేవుడికి విలువ, దేవునికి వెల, దేవునికి ఖరీదు ఏంటో చెప్పమంటారా మీరే. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తమై మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవునికే సొత్తట, మీరు దేవునికే సొత్తు. అబ్బా, దేవుని ఆస్తి ఏది, పరలోకమా, చే అదేవిడకి కావాలి. మీకు ఆస్తి ఏది చెప్పండి. నా 10 వారాల నగలు, 7 వారాల నగలు, 10 వారాలు కాదండి, 7 వారాల నగలు. ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా మనసంతా దాని మీద ఉంటుంది, బంగారం 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 బంగారం. మగవాళ్ళకి ఎప్పుడు మనసంతా కూడా భూములు, ఆస్తులు, నోట్లు, భూములు, ఆస్తులు, నోట్లు. అవి సంపాదించుకోవడం కోసం ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. కానీ పిచ్చోళ్ళు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, అన్నిటినీ కోల్పోతున్నారు వాళ్ళు. కానీ దేవునికి సంపద, దేవునికి ఆస్తి ఏదో తెలుసా, మనమే ఆయన సంపద, తన పిల్లలే తన ఆస్తి. మన పిల్లల్ని చూసి మనం అంటాం ఏమని, వీడేనండి, వీడేనండి నా ఆస్తి. అది నిజంగా అర్థమైన వాడు చెప్పే మాట, నాకున్నదంతా వాడిదే, నా కష్టమంతా వాడికే, నా సంపాదన అంతా వాడిదే, ఎందుకంటే నా ఆస్తి కన్నా వాడే నాకు ముఖ్యం, నా సంపద కంటే విలువైన వాడు వాడే, నా సంపాదన. అంటే ఏమి సంపాదించుకున్నారు, ఏమండి, పిల్లలనా. దేవుడు అంటున్నాడు తన పిల్లలే తన ఆస్తి, వాళ్ళ సొత్తు, వాళ్ళు నా సొత్తర్రా, వాళ్ళు నా సొత్తు. అలాంటి ఆస్తుల కోసం యేసు ప్రభు వచ్చి ప్రాణాన్ని పెట్టేశారటండి. అంటే ఇప్పుడు దేవునికి ఏం కావాలి, అర్థమైంది మనకి. దేవుడు దేనిని ఆస్తిగా భావిస్తున్నాడు, తన పిల్లలని సొత్తుగా భావిస్తున్న దేవునికి నువ్వు ఇచ్చే సంపదేంటి, నువ్విచ్చే సంపదేంటి, నీ తండ్రి మెచ్చే సంపదేంటి తెలుసుకున్నావు ఈరోజు. నీ తండ్రి కోరుకునేది నీ బంగారాలు కాదు, నీ తండ్రి కోరుకునేది నీ భూములు కాదు, నీ తండ్రి కోరుకునేది తన పిల్లలైన మిమ్ములను. మీరే తన ఆస్తి, మీరే తన సర్వం. కానీ ఆస్తి ఉందా దేవుడి దగ్గరికి, ఆస్తి లేని పేదోడండి.
మనకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రి ఆస్తి లేని పేదవాడుగా మారిపోయాడు, లేదా? కోట్ల మంది, ఒక తరంలో పుడుతున్న కోట్ల మంది, ఈరోజు భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారండి. రఫ్గా 800 కోట్ల మందిలో ఎంతమంది దేవుని పక్షాన ఉన్నారు, ఎంతమంది దేవుని ఇష్ట ప్రకారంగా ఉన్నారు? ఈరోజు కన్ను మూస్తే ఎంతమంది దేవుని సొత్తుగా అవుతారు చెప్పండి? వాళ్ళ అందరూ దేవుని విస్మరించి స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతుకుతున్న వాళ్ళు కాదా ఈ కోట్ల మంది అంతా? వాళ్ళంతా తమ కోసం బ్రతుకుతున్న వాళ్ళు కారా? దేవుడు లేడనుకొని బ్రతుకుతున్న ప్రజలు కారా వాళ్ళు? దేవునికి విలువనివ్వని ప్రజలు కాదా వాళ్ళు? అప్పుడు వాళ్ళు ఎలా దేవుని సొత్తు అవుతారు చెప్పండి? అంటే భూమి మీద ఉన్న కోట్ల మందిలో ఆయన ఆస్తి ఏది అని లెక్క పెట్టుకుంటే, నోట్లు బట్టి కదా లెక్క పెట్టుకుంటావు, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 100, 1000, లక్షలు, కోట్లు, ఇవన్నీ లెక్కలు. ఒక్కొక్కటే అన్ని ఒక్కొక్కటి కలిపితేనే ఆస్తి కదా. అలా ఒకట్లెన్నో కలిస్తేనే కోట్లు అవుతుంది, ఒకట్లెన్నో కలిస్తేనే లక్షలు అవుతుంది. అన్నిటికీ ఒకట్లే కావాలి, ఒకట్లు. ఈ లెక్క ఖచ్చితమైతే ఈరోజున్న 800 కోట్ల మంది, ఒకవేళ 800 కోట్ల రూపాయలు ఆస్తి అనుకోండి, మీకు అర్థం అవ్వడం చెప్తున్నాను, 800 crores ఈ తరంలో. ఈ తరంలో దేవుడు ఆస్తి ఎంత భూమి మీద? 800 crores. మరి 800 crores లో దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతికుచున్న వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉంటారు చెప్పండి మీరు? 800 కోట్ల మంది బ్రతుకుతున్నారా? 800 లక్షల మంది కూడా లేరండి, 800 వేల మంది లేరండి, 8 వేల మంది కూడా ఉన్నారో లేదో అండి? నిజం, పరలోకంకి వెళ్ళేసరికి ఏమున్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు కొద్ది మందే. అంటే దేవుడు సంపాదించుకున్న ఆస్తి మనమైతే ఒక్కొక్కరిని ఆయన కోరుకుంటున్నాడు, ఒక్కొక్కరిని ఆయన సంపాదించుకోవాలి అనుకుంటున్నాడు. ప్రాణం పెట్టాడు, ఖరీదు పెట్టాడు, కానీ నువ్వు రావాలిగా. ప్రాణం పెట్టి తండ్రికి ఆస్తిగా నిన్ను చేసేశాడు, ఖరీదైన ఒక ఆస్తిగా, సొత్తుగా నిన్ను మలిచేశాడు యేసుప్రభు. కనుమ నువ్వు రాకపోతే ఎలా? నీ చేతికి రావాలి కదా, దేవుని చేతికి అందాలి కదా, నువ్వు ఆస్తిగా దేవుని చేతికి రావాలిగా. మనకి బ్యాంకులో అకౌంట్ ఉంటుందండి, అకౌంట్లో డబ్బులు ఉంటాయండి, అవన్నీ అంకెల రూపంలో చూపిస్తుంటాయి మనకి, 10,000 అండి, 50,000 అండి, 100,000 రూపాయలండి. మన చేతికి రావాలంటే డ్రా, నువ్వు వెళ్ళి డ్రా చేస్తే అప్పుడు నీ చేతిలో ఉంటాయి, లేదా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, డిజిట్స్ రూపంలోనే ఉన్నాయి, బ్యాంకులోనే ఉన్నాయి, నీ చేతికి రాలేదు. నువ్వు డ్రా చేసినప్పుడు నీ జేబులోనికి వచ్చినట్టు. అలాగే ఈరోజు దేవుడు కళ్ళ ముందు కనబడుతున్నారు కోట్ల మంది. ఈ కోట్ల మందిలో ఆయన వాడుకోవడానికి ఉపయోగమైన ఎవరు? ఎవరు ఆ డబ్బులు? ఎవరు ఆ సంపద? ఏది ఆయన పొంగిపోయే సొత్తేది? అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఐశ్వర్యవంతుడా పేదోడా? డబ్బులు లేని పేదవాడిగా నీ తండ్రి ఉండిపోయాడు. నువ్వు భూమి మీద సంపన్నుడు, కోటీశ్వరుడు, నువ్వు కోటీశ్వరుడు అండి, నిన్ను కన్న తండ్రి పేదవాణిగా నీ కళ్ళ ముందు ఉంటే నువ్వు చూసి ఓర్వగలవా? నిజంగా ఆయనకు పుట్టిన కొడుకు అయితే, కూతురు అయితే, నిజంగా ఆయన ప్రేమించిన వాడవు, దానవు అయితే ఏం చేయాలి? ఇంత సంపద నాకున్నప్పుడు నా తండ్రికి ఏ లోటు ఉండడానికి వీల్లేదు, నానా ఇంత సంపాదిస్తున్నాను, కమాన్ ఈ 100,000 రూపాయల కార్లు తిరుగు, కమాన్ నీ విలువైన బట్టలు వేసుకో. ఏమండి, మనం ప్రేమిస్తాం వాళ్ళని, ప్రేమించి వాళ్ళకు విలువైనది ఇవ్వాలి అనుకుంటాం. నేను తొలిసారి దుబాయ్ వెళ్ళినప్పుడు నా తండ్రికి ఏమి ఇవ్వాలి, ఆయనకి ఏమి ఇవ్వాలి, ఏం చేస్తే సంతోషం? ఒక మనిషిగా నేను ఆలోచించి, ఆయన కళ్ళజోడు, బైబిల్ చదవడానికి కళ్ళజోడు వాడతారు కదా, ఆ కళ్ళజోడు మామూలు కళ్ళజోడు ఉండకూడదు, బంగారుపు కళ్ళజోడు ఉండాలి, ఒక గోల్డెన్ ఫ్రేమ్, టోటల్ బంగారం అంతా కూడా. ఎందుకు? బంగారం కంటే విలువైన మంచి మాటలు చదవడానికి నా తండ్రి, ఆయన పెట్టుకునే కళ్ళజోడు అది బంగారంతో ఉండాలని, ఒక గోల్డ్ ఫ్రేమ్, టోటల్ ప్యూర్ బంగారంతో చేయబడిన బంగారపు ఫ్రేమ్ తీసుకొచ్చానికి ఇచ్చాను, ప్రజెంట్ చేశాను, డాడీ ఇది మీరు వాడండి అని.
ఎందుకు? మనం సంపాదించిన దేనిలోనైనా సరే మన తండ్రికి మొదటి స్థానం ఇవ్వాలి ఆయనకి. నాకు డబ్బులు వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఇదిగోండి డాడీ తీసుకోండి డబ్బులు, నాకెందుకు నాయన ఇదంతా, దేవుని సేవ కోసం వాడండి. కారణం మన సంపాదనకు మూలం ఆయన, నాకు విలువనిచ్చింది ఆయన. అలాంటి వ్యక్తికి మనం ఎంత విలువనివ్వాలి, ఆయన కోసం ఎంత మనం చెయ్యాలి చెప్పండి. ఒక శరీర సంబంధమైన తండ్రి పట్లే మీకు ఎంత మమకారం ప్రీతి ఉన్నప్పుడు మీ తల్లికి చేయాలనుకుంటారు, తండ్రికి చేయాలనుకుంటారు, మీరు కన్న పిల్లలకి చేయాలనుకుంటారు, వెరీ గుడ్. కానీ అన్నిటికంటే మిన్నైనది పరలోకపు తండ్రి. మీకు ఊపిరిని జీవాన్ని సమస్తాన్ని సర్వం దయచేస్తున్నది ఆయన అయినప్పుడు ఆయనకు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు, ఏది విలువైనదని మీరు భావిస్తున్నారు చెప్పండి. దేవుడా దేవుడా నీకోసం ఇదిగో ఇదిగో ఎకరం ఎకరం పొలం ఇచ్చేసాను నీకు, భూమిని నేను చేసుకుంటానయ్యా, ఇదిగో నాన్న నీకోసం నీకోసం ఇదిగో 1,00,000 రూపాయలు తీసుకొచ్చాను, కమాన్ తీసుకో. ఏం చేసుకుంటానయ్యా నేను 1,00,000 రూపాయలు డబ్బులతో? నేనేం చేసుకుంటా? నాకు నువ్వు కావాలయ్యా, నాకు పిల్లలు కావాలయ్యా, నాకు ఆస్తి కావాలయ్యా, నాకు ఆస్తి కావాలి, నేను అనుభవించడానికి ఆస్తి కావాలి, నా చుట్టూ నా పిల్లలు కావాలి. 116వ కీర్తన 15వచనం అండి, 116వ కీర్తనలోని 15వచనం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది. విలువ విలువ అంటున్నాడు చూడండి, విలువ దేనికి విలువ? నీ చావు ఆయనకు విలువ, మన చావు ఆయనకు విలువ ఏంటండి? ఖరీదు. నీ చావు ఆయనకు ఖరీదు. ఎందుకు? నా కొడుకు నా కొడుకు నా కొడుకు. భక్తులైన వారు, ఎందరో భక్తులను సంపాదించుకున్నాడు కదా దావీదు, మంచి విలువైన వ్యక్తి. అబ్రహాము అబ్బో ఖరీదైన వ్యక్తి. సంసోను మంచి ఖరీదైన వ్యక్తి. పౌలు ఆ మంచి విలువైన వ్యక్తి, డైమండ్లు అంటాడు. ఒక్కొక్క కొడుకు భక్తులను గురించి ఆలోచిస్తే వాళ్ళు ఆయన సంపాదించుకున్న సొత్తు వాళ్ళు. అపోస్తలులు కానివ్వండి, పాత నిబంధనలో మన పూర్వీకులు పితరులైన పరిశుద్ధులైన భక్తులు కానివ్వండి, స్త్రీలు కాని పురుషులు కాని, వాళ్ళంతా ఎవరో తెలుసా? దేవుని సొత్తైన ప్రజలు, దేవుడు ఆస్తిగా భావిస్తున్న ప్రజలు వాళ్ళు. అంటే దేవుడు ప్రజలనే ఆస్తిగా కోరుకుంటున్నప్పుడు మీలో ఎంతమంది దేవునికి ఆ ప్రజలను ఆస్తిగా సంపాదించివ్వగలుగుతున్నారు చెప్పండి. నాన్న నేను చచ్చిపోయే లోపు నీకోసం ఆస్తిని సంపాదించి పెడతానయ్యా, ఆస్తి. మనం భూమి మీద బతుకున్నప్పుడు మనం పిల్లల కోసం ఆస్తి సంపాదించి వెళ్ళిపోవాలనుకుంటాం, అవునా? ప్రతి తల్లి తండ్రి, నేను చచ్చిపోయే ముందు నా పిల్లలకి ఏదైనా ఆస్తి సమకూర్చి పెట్టాలండి, ఇల్లుగాను బంగారంగాను డబ్బులుగాను. కానీ నిన్ను కన నీ పరలోకపు తండ్రికి నువ్వు సంపాదించి పెట్టే ఆస్తి ఏది? ఏది ఆస్తి? ఈ సమాజంలోని ఆయన పిల్లలే ఆయన సొత్తు. అలాంటి సొత్తైన ప్రజలలో ఎంతమందిని నీ జీవిత కాలంలో సంపాదించి దేవునికి సొత్తుగా, అదిగో నాన్న ఇదిగో కమాన్ ఈ విలువైన డబ్బు తెచ్చాను నీకోసం. ఆయన దృష్టిలో డబ్బు ఎవరు? విలువ పెట్టి కొనబడిన వారే ఆయన సొత్తు. అవునండి, తన రక్తం ఇచ్చి కొన్నాడట. మీ ప్రాణం ఇచ్చి మీ రక్తం ఇచ్చి ఎంతమందిని కొనగలుగుతున్నారు చెప్పండి? యేసు రక్తం ఇచ్చి కొన్నాడు, మీరు? మీ రక్తం ఇచ్చి, మీ కష్టం ఇచ్చి, మీ త్యాగం ఇచ్చి, మీ కాలం ఇచ్చి ఎంతమందిని మీ జీవితకాలంలో సంపాదించగలుగుతున్నారు చెప్పండి? భర్త ప్రేమను సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, తండ్రి ప్రేమను సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, అన్నదమ్ముల ప్రేమను సంపాదించుకున్న వాళ్ళకి ఏ ముఖ్యం అండి? ఏమనండి, నేను బతుకున్నంతకాలం గుణవతిగా శీలవతిగా నా భర్తకు నేను ఉన్నానండి, నీ భర్త ప్రేమను సంపాదించుకున్నావు అంతేనా? ఏమోనండి, నా భార్య కోసం నేను నమ్మకంగా ఉన్నానండి, నీ భార్య ప్రేమను పొందుకున్నావు సంపాదించుకున్నావు చాలా. అన్నదమ్ములు అనుబంధాలు, అక్క చెల్లెళ్ళ అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, వీటి సంపాదించుకుంటే చాలా. లోకం అంతా అవి సంపాదించుకుంటే చాలు అనుకుంటుంది, చాలు. అబ్బా నేను వీళ్ళందరి ప్రేమను సంపాదించుకున్నానండి. నో, వాళ్ళందరినీ నీ కోసం సంపాదించుకోవడం కోసం కాదు, వాళ్ళందరినీ దేవుని కోసం సంపాదించాలి నువ్వు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం
14:15 చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12:14 ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వస్తున్నాను, నేను సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు నేను మీకు భారంగా ఉండను. మీ డబ్బు కాదు, మిమ్ములనే కోరుచున్నాను. మీ సొత్తును కాదు, మీకు సొత్తేది బంగారం మీ సొత్తు, ఆస్తులు మీ సొత్తు, నోట్ల కట్టలు మీ సొత్తు. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, నాకు కలిగిన యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదును. వ్యయపరిచేదును, ఖర్చు పెడతాను, ఖర్చు పెడతాను, ఖర్చు పెడతాను అంటున్నాడు చూడండి. నన్నును నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో, అంత తక్కువ ప్రేమిస్తున్నారా నన్ను? పౌలు అంటున్న మాట చూడండి, నాకు కలిగిన యావత్తును మీ ఆత్మల కొరకు. ఇంతకీ దేనికోసం ఆయన ఖర్చు పెట్టాలనుకున్నాడు? అతనికి ఉన్నదంతా కూడా దేనికోసం ఖర్చు పెట్టాలి అనుకుంటున్నాడు? మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను. ఖర్చు చేస్తాను, వ్యయం చేయటం అంటే ఏంటి? వ్యయపరిచేదను అంటే ఏంటి? మనం ఇష్టమైన వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడతామండి, అవునా? మనకు నచ్చిన వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడతామండి. వాళ్ళు ఆలోచిస్తుంటారు, అమ్మో ఇంత 1,000 రూపాయలు, నో, డబ్బుల కోసం ఆలోచించుకు, యువర్ మై లవ్, నువ్వు నా ప్రేమవి, నీకోసం ఖర్చు పెడతాను. నువ్వు తండ్రివైనా, తల్లివైనా, భార్యవైనా, పిల్లలవైనా, నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకోసం డబ్బును లెక్క చెయ్యను అని కదా మనం అంటాం. మరి పరలోకపు తండ్రి కోసం నువ్వు లెక్క చెయ్యకుండా ఆయనకు కొనగలుగుతున్నది ఏంటి? ఏం కొంటున్నావు? ఒక కొడుకు వచ్చాడు, 2,000 సంవత్సరాల క్రితం ఆత్మలను కొన్నాడు, ప్రాణము పెట్టాడు, సొత్తుగా దేవుని కొరకు సంపాదించి ఇచ్చాడు దేవుడికి. నువ్వెంతమందిని ఇచ్చావు? ఆలోచించుకోండారా, ఎంతమందిని సొత్తుగా సంపాదించి దేవునికి ఆస్తిని ఇవ్వగలుగుతున్నారు? దేవుడు కోరుకునే ఆస్తి ఏంటో మీకు అర్థమైంది కదా. దేవుడు దేనినైతే ఆత్మలను ఆస్తిగా అనుకుంటున్నాడో, ఆత్మలను సంపాదించి దేవుని కోసం ఇవ్వగలుగుతున్నావా? భూమి మీద దిక్కుమాలిన సంపదలను సంపాదించుకోవడానికి జీవితకాలం అంతా నిష్ప్రయోజనం చేస్తున్నావు. ఆలోచించుకోండి, మీరు ఒక్కొక్కరు ఎంతమందిని మీరు సంపాదించుకున్నారు చచ్చేలోపు? అదే మీరు సంపాదించుకునే ఆస్తి. సంపాదన, సంపాదించుకోవడం అంటే సంపద. అదే మనుషులను కొనటమే సంపద. మనుషులను దేవుని కోసం కొనటమే మీకు మీరు సంపాదించుకునే ఆస్తి, సంపాదన. నేనైతే చాలా మందిని సంపాదించుకున్నానండి. ఎస్, నేను ధైర్యంగా చెప్తున్నానండి. నేను వెళ్ళి మాట్లాడే ప్రతి చోట ఎంతో మంది నా దగ్గరికి వచ్చినప్పుడు, అన్నా మీ మాటలు వింటున్నామని, మీ మాటలు విని మేము మారిపోయాం, మీ మాటలు విని మేము దేవుని నమ్ముకున్నాం. ఎస్, వాళ్ళందరిని ఆస్తి. ఎంతమందిని ప్రభు కోసం నేను ప్రేమించేటట్టు చేస్తున్నానో, ఎంతమందిని నేను దేవుని కోసం బ్రతికేటట్టు ప్రకటిస్తున్నానో, వాళ్ళందరూ దే ఆర్ మై వెల్త్. వాళ్లే నా ఆస్తి, వాళ్లే నా సొత్తు. నా తండ్రి కోసం నేను సంపాదించిన ఆ మాటలు విన్నప్పుడు నేను పొంగిపోతానండి. ఎందుకో తెలుసా? నేను మంచి ప్రసంగం చేశానని కాదు, నా మాటలు విని దేవుని పట్ల వీళ్ళకి ప్రేమ కలిగింది. వెరీ గుడ్. నా మాట విని వీళ్ళు దేవుని ప్రేమించగలుగుతున్నారు. చాలు నాయన, ఎందుకంటే అప్పుడు నా తండ్రికి సంతోషం. పరలోకమందు నా తండ్రికి సంతోషం. ఎప్పుడు? 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మార్పు చెంది తన దగ్గరకు వస్తేనంటే పరలోకంలో పండగ చేసుకుంటాడటండి నాన్న. పరలోకంలో ఒక్కడి కోసం దూతల ఎదుట సంతోషము, ఎక్కువ సంతోషం. ఎందుకు ఆయనకు ఆనందం? నీ పరలోకపు తండ్రికి కలిగే ఆనందం ఏంటో బైబిల్ చెప్పింది. నువ్వు పంచపక్ష పరవన్నాలు ఉండి ఆయన పాదాల ముందు పెడితే ఆయనకు సంతోషం రాదు. నువ్వు మంచి బట్టలు వేసుకొని అలంకరించుకుంటే ఆయనకు సంతోషం రాదు. నువ్వు నువ్వు కుటుంబంతో సంతోషంగా గడుపుతుంటే ఆయనకు ఆనందం రాదు. నువ్వు నీకోసం ఆస్తులు సంపాదించుకుంటే ఆయనకు సంతోషం రాదు. నువ్వు నీకోసం ప్రపంచమంతా తిరుగుతుంటే ఆయనకు సంతోషం రాదు. నువ్వు దేవుని కోసం ఒక్కరిని అంటే మరీ రూపాయి సంపాదిస్తావా? ఏమండి, 1 రూపాయి సంపాదించుకోనండి నా,
సిగ్గుపడాలి. రూపాయా, నువ్వు దేవుడి కోసం ఇచ్చేది రూపాయి. నానా నీకోసం డబ్బులు తెచ్చాను. ఎంత నానా? రూపాయి నానా? ఒక్కన్నా? వన్ రూపీ. నా కొడుకు ఎంతమందిని తెచ్చాడు? నా కొడుకు ఎంతమందిని తెచ్చాడు? నా కొడుకు ఏం తెచ్చాడు కాదు, దేవుడు చూడ్డు. నా కొడుకు ఏం తెచ్చాడు చూడ్డు, ఎంతమందిని తెచ్చాడు. నువ్వు చచ్చేలోపు ఆత్మల కోసం, ఆత్మల కోసం అంటున్నాడు, నా కలిగిన యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచేదును. సంపాదిస్తున్నారా? ఎంతమందిని సంపాదిస్తున్నారు మీరు? ఎంతసేపు పిల్లల ప్రేమ సంపాదించుకోవటం, భర్త ప్రేమ సంపాదించుకోవటం, బంధువులు ప్రేమ పనికిరాని వాళ్ళందరి కోసం వాళ్ళ ప్రేమను సంపాదించుకోసం పిచ్చెక్కిపోతున్నారు మీరు. చస్తే నరకానికి పోతారు, ఇందులో ఏ సందేహం లేదు. రాసుకోండి, పర్లేదు, నోట్స్లో రాసుకోండి, నేను చస్తే నరకానికి పోతాను. ఎప్పుడు? నీ తండ్రి కోసం ఆత్మను సంపాదించలేనప్పుడు. నువ్వు మారి దేనికి ప్రయోజనం? నువ్వు నమ్ముకుని దేనికి ప్రయోజనం? సహోదరుణ్ణి సంపాదించుకోవాలి. చూడండి ఒక మంచి మాట, మత్తయి సువార్త 18:15 మత్తయి సువార్త 18:15 ఏమంటున్నాడు చూడండి. ఒక సహోదరుడు తప్పిపోతే, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ 15 మరియు నీ సహోదరుని నీ ఇళ్ల తప్పిదము చేసిన వాళ్ళ నువ్వు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుము, అతడు నీ మాట ఒకవేళ విని మారిపోతే నీ సహోదరుని నీవు సంపాదించుకుంటే. అమ్మయ్య, గెలిచేశాను, గెలిచేశాను. ఒక వ్యక్తిని గెలవటం అంటే చిన్న విషయం అనుకున్నావా? ఒక వ్యక్తిని సంపాదించడం అంటే చిన్న మాట కాదండి. నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని మార్పు చెంది నీ వైపు తెచ్చుకో. సంపాదించుకున్నావు అతన్ని. ఏమండి, ఎందరో సోదరులు, మన సోదరులే. మన వంశీ వచ్చాడు మీకు తెలుసు, అంతకుముందు విజయప్రసాద్ రెడ్డి వచ్చాడు మీకు తెలుసు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏమనుకున్నా తెలుసు, సంతోషం, వెరీ గుడ్, నేను పోగొట్టుకోలేదు, మరలా వచ్చారు, వెరీ గుడ్. సంపాదన కోపతాపాలతో ద్వేషాలతో దూరం చేసుకునేది కాదు, ఎవరినైనా సంపాదించుకోవడం. దూరం చేసుకోవడం ఎంతసేపు? దూరం చేసుకోవడం ఎంతసేపు? అదే సంపాదించుకోవటం. చాలా కష్టం. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చారు అంటే సంపాదించుకున్నావు, సంపాదించుకున్నావు. దేవుడు అంటున్నాడు చూడండి, నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అపోస్తుల కార్యములలోని మాట మనం చదివినప్పుడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన, తన సంఘం మనుష్యులను సంపాదించుకున్నాడట. మనుష్యులను కొని మీరెవరు కొంటున్నారు? లోకాసోత 16:9 అండి, లోకాసోత 16:9. ఈ పనికిరాని మోసం చేసే ఈ డబ్బు వలన, అన్యాయం చేసే సిరి వలన మీకు స్నేహితులను ఏం చేసుకోమన్నాడు? సంపాదించుకోండి. సంపాదన మనుష్యులైన సంపద వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి. మీ సంపాదనిచ్చి సంపాదన కొనుక్కోమన్నాడు, సంపాదనిచ్చి సంపాదన కొనుక్కోమన్నాడు, సంపాదనిచ్చి సంపదను కొనుక్కోమన్నాడు. ఎవరా సంపద? మనుష్యులే దేవుని సంపద. ఈరోజు మీ ఆస్తినిచ్చి ఎంతమందిని మీరు కొనుక్కున్నారు? ఏమండి, ఏమండి, ఆర్కే బీచ్ మీటింగ్లో నేను ముఖ్య ప్రసంగికుడు అయినప్పుడు నేను మళ్ళా మీటింగ్ల కోసం నేను ఎందుకండి డబ్బులు ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? మరి నేను సంపాదించుకోవద్దా? వాక్యంతో సంపాదించుకోవాలి, నా కష్టంతో సంపాదించుకోవాలి. పిల్లల పాపం ఇన్ని లక్షల రూపాయలు ఎలా ఖర్చు పెడతామని పాపం ఆలోచిస్తుంటే, డోంట్ వరీ పిల్లలారా, అన్నీ జరుగుతాయిలేండి, సమకూడతాయి, అడగండి, పిల్లలు చెప్తారు. నేను ఇస్తాను 1,00,000 రూపీస్ తీసుకోండి, 1,00,000 రూపాయలు ఇస్తానారు. ఎందుకు నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను? ఏమండి, నేను ప్రసంగం చేస్తే ఎవరైనా నా కోసం ఇవ్వాలి, కానీ నేనెందుకు ఇస్తున్నాను మరలా అక్కడ? నేనెందుకు ఇచ్చాను? మనకు సంపాదన వద్దా? నా మాటల చేత సంపాదించుకుంటాను, నేను పడిన కష్టం ద్వారా వచ్చిన కష్టంతో మళ్ళా సంపాదించుకుంటాను. అన్యాయపు సిరి ద్వారా స్నేహితులు ఎంతోమంది విన్నారు. వాక్యాన్ని నీటి మీద వేశాం, ఫలిస్తుంది 100%, నో డౌట్. అంటే నేను స్వార్థపరుడినేనా? ఎందుకు నా స్వార్థం?
నేను తిరిగి ఎదురు డబ్బులు ఇవ్వడం ఏంటి? నేనెందుకు ఖర్చు పెట్టాలి? మనని సంపాదించుకోద్దా. నా తండ్రికి నేను సంపాదిస్తున్నాను, నా నాన్నకు నేను సంపాదిస్తున్నాను, ఈ గొంతు ఇచ్చినందుకు నేను సంపాదిస్తున్నాను. నేను 9వ క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటానండి, 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్, నా గొంతు సమస్య వచ్చి మా నాన్నగారు ఏంటి స్పెషలిస్ట్ మిస్టర్ తంబి అని తీసుకెళ్లారు. ఏమండి? అల్లిపురం. అల్లిపురంలో మిస్టర్ తంబి ఏంటి స్పెషలిస్ట్. నాకు అప్పుడు గొంతు సమస్య వచ్చి ఆయన దగ్గరికి వెళితే ఆయన నా గొంతు పరీక్ష చేసి నా తండ్రితో చెప్పాడు ఒక మాట. నాతో చెప్పలేదు, ఏమండి మీ అబ్బాయి గొంతు రాదండి, మీ అబ్బాయి గొంతు కోల్పోతారండి అని చెప్పాడండి. నిజం. వెంటనే నా తండ్రి కళ్ళలో కన్నీరండి. నాయన ఇలా అంటున్నాడు ఏంట్రా వీడు. అప్పుడు నేను అనుకున్నానండి, నా తండ్రి నాకు గొంతు ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు, ఎందుకంటే ఈ గొంతు నా కోసం కాదు, ఈ గొంతు నా కోసం కాదు. ఎంతోమంది స్వరాన్ని వినాలి, ఎంతోమంది హృదయాలు కదలాలి. ఏమండి ఈరోజు నా గొంతు ఎలా ఉంది మీరు చూసారు కదా, బేస్ వాయిస్. చాలామంది అంటారు ఏమండి, చాలామంది నాకు ఫ్యాన్లు ఉన్నారు, నా హెయిర్కి ఫ్యాన్లు ఉన్నారు, నా గొంతుకు కూడా ఫ్యాన్లు ఉన్నారండి. నా గొంతు చాలామంది అంటారు అనే మీరు మాట్లాడుతుంటే స్వరం, నేను గొప్పగా చెప్పట్లేదండి ఇది, ఆ వాయిస్ నిజంగా ఈరోజు నేను ఉందంటే నాకు ఎప్పుడు వాడి మాట గుర్తొస్తుంటుందా డాక్టర్ అన్నమాట, గొంతు పోద్దని. ఆఫ్టర్ ఆల్ ఒక ఈఎన్టి స్పెషలిస్ట్, నీకేం తెలుసురా చిట్కాన, నీకు తెలియదులే. ఆ రోజే గొంతు తీసేస్తే, ఆ రోజే నా గొంతు మోగబోతే ఈరోజు ఎన్ని లక్షల మందికి వాక్యం చెప్పుంటాను, ఎన్ని ప్రాంతాలు తిరిగాను, లైవ్లో ప్రత్యక్షంగా ఆన్లైన్లో ఎంతమందికి నా మాటలు ఈ స్వరం ద్వారా వినిపించాను. కనుక ఈ స్వరాన్ని ఎందుకే ఇచ్చాడండి, ఇది ఒక ఆస్తి, దీన్ని పెట్టుబడిగా పెట్టానండి, పెట్టుబడి. ఆ రోజే నా గొంతును కోల్పోవలసింది, కానీ దేవుడు ఇచ్చాడు గొంతు. ఎందుకు ఇచ్చాడు? గొడవడ్డానికి కాదు. ఏమండి? ఈ స్వరంతో దేవుని కొరకు స్నేహితులను సంపాదించాలి. నేను మీకు స్వరాలు ఇచ్చాడు, ఏం చేస్తారు? మీ స్వరాలతో ఏం చేస్తాను చెప్పండి? ఎప్పుడు చూడు ఊసులు 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 ఊసులు, పనికిరాని ఊసులు, ఫోన్లో పనికిరాని మాటలు, గంటలు గంటలు మాట్లాడుతుంటారండి ఒక్కొక్కరు. ఒకరు ఫోన్ చేస్తే బిజీ అవుతుంటుంది, అరగంట తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ బిజీ, ఎంగేజ్. గంట తర్వాత చేస్తే ఎంగేజ్. ఏంటి ఎంగేజ్? ఎందులోనరా ఎంగేజ్ అయిపోయేవారు పిచ్చోడా? నీ గొంతును దేనికోసం వాడుతున్నావురా? ఇది ఇచ్చి దేవుని కోసం సంపాదించవలసిన నువ్వు. ఏం సంపాదించుకున్నావు? నీకు ఇష్టమైన వాళ్ళు సంపాదించుకున్నావా? అప్పుడప్పుడు ప్రియురాలతో మాట్లాడుతుంటారండి, ప్రియులతో మాట్లాడుతుంటాడు, గంటలు గంటలు ఫోన్ బిజీ. ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? గొంతు నీది కాదు, దేవుడు నీకు ఇచ్చాడు తన కోసం. నీదేది నీది కాదు, దేవుడు కోసం ఇచ్చాడు ఈ గొంతు. సమస్తం దేవుని కోసం వాడగలుగుతున్నారా? ఇవ్వగలుగుతున్నారా? ఏమిచ్చి సంపాదిస్తున్నారు చెప్పండి? ఎంతసేపు మనుష్యులను సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు సంపాదించుకుంటే ఏం చేస్తారు? మనుష్యులను సంపాదించుకుంటే విగ్రహం పెడతారు నీకు, కాకిర ఎట్టేస్తే తర్వాత దాని మీద, తుడిచేవాడు ఒక్కడు కూడా ఉండడు. జయంతి వచ్చినప్పుడు తప్ప, కోపం వస్తే ఆవిడను సుత్తుతో బద్దలు కొడతాడు విగ్రహాలని. మనుష్యుల దయ సంపాదించుకుంటే నీకు చివరికి మిగిలేదు అదే, కానీ దేవుని దయను సంపాదించుకుంటే నీ బ్రతుకు కాలంలో నీకు ఇవ్వబడిన సమస్తాన్ని దేవుని కోసం ఇవ్వు, ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టడానికి ఏడుస్తారండి చాలామంది అలోమని. ఎవరు ఎలా ఇవ్వగలనండి? ఎన్నో అప్పులు ఉన్నాయండి, ఎన్నో కష్టాలు ఉన్నాయండి, ఎన్నో బాధలు ఉన్నాయండి. అందరికీ ఉన్నాయి బాధలు, ఎవరికి లేవు? మనిషిగా పుట్టిన ప్రతి వాడికి బాధ, కుక్క కూడా ఉంది వీధిలో తిరిగే కుక్క, దాని బాధలు నోరు లేక చెప్పుకోవట్లేదు, కానీ ఒకసారి నోరిస్తే దాని బాధలన్నీ చెప్పుకుంటుంది. ఎన్ని రోజులు అది ఉపవాసాలతో ఉంటుందో, సరైన భోజనం లేక అది ఇబ్బంది పడుతుందో. ప్రతి జీవి అన్నిటికీ బాధలు ఉన్నాయి, కానీ దేవుని బాధను తెలుసుకునేది ఎవరు? దేవుని కన్నీటిని తుడిచేది ఎవరు? దేవుని ఇష్ట ప్రకారం బ్రతికేది ఎవరు?
ఉన్న వాటిని పనికిరాని వాటి కోసం అనవసరంగా నిష్ప్రయోజనం చేయకండి. విలువ ఉన్న వాటికి విలువ, ఆ విలువతో దేవుని కొరకు మనుషులను కొనండి. నీ కష్టంతో కొంటావా, నీ గొంతుతో కొంటావా, నీ చేతలతో కొంటావో కొనండి. దేవుని కోసం కొనండర్రా. మనుషులను కొని నీవు దేవుని కొరకు ప్రతి జనములను, ప్రతి వంశములను, ప్రతి భాషలోను దేవుని కొరకు మనుషులను చదవండి మరలా మాట. ఎందుకంటే మనకి గుర్తుండదు ఏది, అంతా మతి మరిపోయి ప్రసంగం, ఎంత మంచి ప్రసంగం అన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మొదలెడతారు గొడవ, ఊసులు. దాచుకోండి దేవుని కొరకు, దాచుకోండి. దేన్నైనా సరే దాచి దేవుని కోసం ఇవ్వండి. ప్రకటన 5వ వచనం చదవండి. ఆ మాట 9:10 చివరి మాట, దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని కొన్నాడు యేసుప్రభు. రక్తమిచ్చి కొన్నాడు. నువ్వేమిచ్చుకుంటున్నావు? ఆదివారం వచ్చిందని రక్తం తాగేయడం, రొట్టె తినేయడం అలవాటు చేసుకున్నావు కదా. ఏదో కలిగింది దేవుని ముఖానికి, 100 రూపాయలు, 10 రూపాయలు, చల్లని నోటు చిరిగిపోయిందో, దేవుని ముఖాన్ని కొట్టేసి తృప్తిపడిపోతారు కదా. ఇచ్చేశాను దేవుడికి, ఇచ్చేశాను. ఏమిచ్చేశావు? ఇలాంటి మంచి మాటల కోసం పెట్టుబడి పెట్టండి అర్రా. ఇలాంటి మాటలు వినిపించడం కోసం కష్టపడండి అర్రా. ఆ మాటలే మనిషిని సంపాదించేవి. ఒక మనిషి రావాలి అంటే డబ్బులు ఇస్తాను వస్తావంటే ఏమనుకుంటారు? నేను ఎవడరా నువ్వు డబ్బులు ఇచ్చి రమ్మన్నావేంటి? డబ్బులు ఇస్తే రాడు మనిషి. నీ మాట వింటే నీ వెంట పడతాడు, నీ మాట వింటే నీతోనే ఉంటాడు. అలాంటి మాట వినిపించగలవా? అలాంటి ప్రపంచంలోని ఆకర్షణీయమైన మాటలు వినిపించేది ఈ శతాబ్దంలో, ఈ తరంలో BOUI క్రైస్ట్ చర్చ్. దేవుని కొరకు అవసరాల కోసం మనుషులు పిల్లగా చాలా ఉన్నాయి దుకాణాలు, అవన్నీ అవసరాలు పిలిస్తే రండి రండి, మీ జ్వరం కోసం ప్రార్థన చేస్తాం రండి, మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తాం రండి. జ్వరం తీరిపోయిన తర్వాత ఆడు పని మీద పోతాడు, ఆడు సమస్యలు తీరిపోయిన తర్వాత ఆడు పని మీద పోతాడు. వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థనలు, వాళ్ళ అవసరతల కోసం ప్రార్థనలు, ఇలాంటివి చెప్పే దుకాణాలు. కానీ దేవుని కోసం మహాజ్ఞానాన్ని నేర్పించి మీ మాటలకు విలువనిచ్చి మీరు మాట్లాడితే ప్రజల గుండెలు స్పందించేటట్టుగా చేసే ఆకర్షణ యేసు మాటలలో ఉంది. ఆకర్షణ లోకమే తన వెంట వెళ్ళిపోతుందండి. ఏంటండి లోకం అంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది? ఏంటి ఆ మాటలలో ఉన్న ఆకర్షణ? యోహాన్ 12 అంటాడండి, యోహాన్ 12:19 ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోతుంది. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడను, ఎన్నడను, ఎప్పుడు మాట్లాడలేదండి. వాళ్ళ మాటలకున్న పవర్, ఆయన మాటలకున్న శక్తి. మరి నీ మాటలకేముంది? నీ మాటలు వింటే చిరాకు వస్తుంది, నీ మాటలు వింటే గొడవ, నీ మాట వింటే అల్లరి. ఓ అరుచుకుంటుంటానండి దేనికి? పనికిరాని అరుపులు. కుక్కలు అలాగే దొరడం, బావు బావు బావు, కాసేపు చూడండి గొడవ అవుతున్నాడు, అరుచుకుంటారు అరుచుకుంటారు అరుచు, కుక్కలు సైలెంట్ అయిపోతాయి కాసేపు. అలాగే ఇంట్లో గొడవలు అరుచుకుంటారు 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 సైలెంట్ అయిపోతాయి. ఎందుకు అరుచుకోవడం, కేకలు వేసుకోవడం ఈ మాత్రం దానికి? అరుచుకోవడం కరుచుకోవటం ఏమర్థమైంది చెప్పండి? సమాజానికి ఏది విలువైనదో, ఏది వెలగలిగినదో, ఏది ఆస్తో, దేవుని కోసం ఏమి ఇవ్వాలో, ఏమి సంపాదించుకోవాలో అనేది అర్థం కాక బ్రతుకుతుంది సమాజం. మీరు జ్ఞానవంతులు కాబట్టి మీకు చెప్పబడింది ఈ మాట, ఈ మాట మీకు కాబట్టి నేర్పించబడింది. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికీ అర్థం కావటం లేదు. మీరంత అదృష్టవంతులారా, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు. ఇలాంటి మాటలు ఎక్కడ తప్ప ఎక్కడ దొరకవు, ఇలాంటి మాటలు ఎక్కడ తప్ప ఎక్కడ దొరకవు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాడో తెలుసా? దేవుని కోసం మిమ్మల్ని బ్రతికింపచేసేవి ఈ మాటలే గనుక, దేవుని కొరకు ఆస్తిని సమకూర్చ చేసేవి ఈ మాటలే గనుక. ఏమి సంపాదించుకున్నారండి? ఏమి సంపాదించుకున్నారు చెప్పండి? కొరింథీయులకు రాసిన 9:19 అండి, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు ఏమనుకున్నాడు? నేను ఏం సంపాదించుకోవాలట? ఎక్కువ మంది నేను సంపాదించుకోవాలి. మీరు సంపాదించుకున్నారు? ఎంతమందిని సంపాదించుకున్నారు? మీ కుటుంబాన్ని మీరు సంపాదించుకోలేదు,
ఇక ప్రపంచంలో మనుషులు ఎంతమంది మీరు సంపాదించుకున్నారు చెప్పండి, అదే మీ సంపద, అదే మీ ఆస్తి, అదే దేవుని సొత్తు. క్యాలిక్యులేట్ చేసుకోండారా, బ్యాంక్ బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కాదు, క్యాలిక్యులేటర్ పెట్టి ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాను, ఇంకా ఎంత బ్యాలెన్స్ మిగిలింది అనేది కాదు. నా దేవుని కోసం నేను చచ్చేలోపు ఎంతమందిని నేను సంపాదించుకున్నాను? వందల? చాలా మంది పదుల్లో కూడా ఉండవండి, పది మందిని కూడా సంపాదించుకోరు. కొంతమంది మహాభక్తులు ఉంటారు, ఒక్కడు కూడా సంపాదించరండి, ఒక్కడు కూడా. వాళ్ళు మాత్రమే భక్తులుగా మారారు, అంతే. వాళ్ళ భక్తి దేవునికి సరిపోద్ది, అంతే. ఈ భక్తి ఎవరిని మార్చడానికి సరిపోదండి. ఈలోపు చస్తే, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం సంపాదించావు? వట్టి చేతులు ఏం సంపాదించలేదు ప్రభువా. ఎవరు నీకు ఇచ్చాను కదరా, నీకు ఇచ్చాను కదా, తలాంత ఇచ్చానుగా, గొంతు ఇచ్చాను, మాట ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, 6 లీటర్ల రక్తం ఇచ్చాను, కాళ్ళు చేతులు శక్తిని పనినిచ్చాను, మరి ఏమి సంపాదించావురా? ఇప్పుడే భూమిలో పాతేశాను ప్రభువా, మా ఊళ్ళు పాతేశారు, చచ్చిపోయాను కదా, హాస్పిటల్లో కొనువు వదిలేశాను నేను, నన్ను పాతేశారు, మరి ఏమి సంపాదించావురా? ఏమి లేదు ప్రభువా. రేణి తీసుకెళ్ళి పాతీయండి రా, పాతాళంలో పాతి పెట్టబడతారు. దేవుని కోసం ఏమి సంపాదించని మీరు పాతి పెట్టబడతారు నరకంలో. కావాలా మీకు అది? వద్దు. దేవుని కొరకు సంపాదించండి అర్రా. మీకోసం ఎంత సంపాదించుకున్నారన్నది కాదు, మీ పిల్లల కోసం ఎంత సంపాదించారన్నది కాదు, నా తండ్రి కోసం నేను ఎంత సంపాదించానో రాసుకో లెక్కలో, లెక్కలు రాసుకో. నీకు భక్తి ఉంటే లేదా, ఈ చెబుతూ వెండం, ఈ చెబుతూ విడిచిపెట్టడం అంటారు, తర్వాత చివరిగా పోయేది, నువ్వు విడిచిపెట్టేది నీ ప్రాణం. దేనిని సంపాదించుకోలేదు. పౌలు అంటున్నాడు, నేను ఎక్కువ మందిని సంపాదించుకునుటకు, ఎక్కువ మందిని సంపాదించుకునుటకు. ఎఫ్సి పత్రిక 1:14 అండి, ఎఫ్సిలకు రాసిన పత్రిక 1:14. ఎఫ్సి పత్రిక 1:14 క్విక్, దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు. సంపాదించుకున్న ప్రజలు, దేని సంపాదించుకున్నాడు ఆయన? ప్రజలు. ప్రజలే సంపద. ఏమండి? ప్రజలే సంపద. దేవుని కొరకు ఆయన పిల్లలే సంపద. ఏది వెల్త్? ఏమండి? పాపులేషన్ ఇస్ వెల్త్. ఈరోజున్న ఈ జనాభా అదే దేవుని సొత్తు. ప్రజలను సంపాదించుకుంటిని. దేవుని పిల్లలారా, ఏమి సంపాదించుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మీరు సంపాదించుకునేవన్నీ ఇక్కడ విడిపోతాయి, ఉండిపోతాయి, అది మీకు తెలుసు, అది నిజం, జగమెరిగిన సత్యం. కానీ మీరు చచ్చిపోయే లోపు సంపాదించుకోవలసిన మనుష్యులను ఎంతమందిని సంపాదించుకున్నారు మీరు? ఒకవేళ అలా సంపాదించుకోకపోతే మీ బ్రతుకు శూన్యం అర్రా, శూన్యం. అర్థం లేదు, మీరు గుడికి వచ్చి అర్థం లేదు, మీరు క్రైస్తవులను భక్తులను చెప్పుకోవడానికి అర్థం లేదు, దేవునికి ఉపయోగపడని మీ భక్తి వ్యర్థం. దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడు, నాయన ఎంతమందిని నాయన నా కోసం తీసుకొచ్చావు, ఇదిగో నాన్న, ఇదిగో నాన్న ఎంతమందిని తీసుకొచ్చాను నీ కోసం, వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. దేవుడికి ఆనందం, తన ఆస్తి తాను సంపాదించుకున్నందుకు దేవునికి కలిగిన ఆనందం. నీ కళ్ళ ముందే నీ తండ్రి కడు పేదవాడుగా చూడ్డు నీకు ఇష్టమా లేదు? మనుషులందరూ ఆయన దగ్గరకు నువ్వు తిప్పి, ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన సంపన్నుడుగా ఐశ్వర్యవంతుడిగా చేయటం నీకు ఇష్టమా? లోకంలో నువ్వు సంపన్నుడిగా ఉండడానికి ప్రయత్నించొద్దు, నీ పరలోకపు తండ్రిని సంపన్నుడిగా చేయడానికి ప్రయత్నించేయి, నీ పరలోకపు తండ్రిని ఆస్తినికి కర్తగా చేయి. అప్పుడు నువ్వేం చేయాలి? భూమి మీద సంపాదించాలి. ఆత్మలను సంపాదించు, మనుషులను సంపాదించు, ప్రజలను సంపాదించు. ఏమండి?
చివరిగా ఈ మాట చదువుకుందాం. లుకాసువార్త 12:33, లుకాసువార్త 12:33 వచనం అండి. ఏమంటున్నాడు అందులో? లుకాసువార్త 12:33, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనం. అక్షయమైన ధనం సంపాదించుకోండి, దాన్ని సంపాదించుకోండి. ఎలా సంపాదించుకుంటారు అక్షయమైన ధనం? ఎలా? ఇక్కడ నీకున్న సమస్తాన్ని పెట్టుబడి పెట్టి దేవుని కొరకు ఆత్మలను సంపాదించటమే. అక్కడ దేవుని కొరకు నువ్వు సమకూర్చుకునే ఆస్తి అక్షయమైన ధనం. అలాంటి ధనవంతులు కండర్రా.